శ్రోతలకు నమస్కారం. ఈరోజు మొదలుపెట్టబోతున్న నవల రవిచంద్ర రచన, మాదిరెడ్డి సులోచన గారు. నవల మొదలుపెట్టబోయే ముందు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం అందరి జీవితాల్లోనూ సుఖశాంతుల్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని అన్నీ తీసుకురావాలని ఆకాంక్షిస్తూ మీ శ్రీ. ఇక నవల్లోకి వెళ్దాం. లిఫ్ట్ ప్లీజ్. రవిచంద్ర బుల్లెట్ ముందుకు పోలేక సడన్ బ్రేక్తో టక్కున ఆగింది. ఓ మృదుహస్తం చేతి రుమాలను గాల్లో ఊపుతోంది. ప్లీజ్ లిఫ్ట్ ఇవ్వగలరా? చుట్టూ భయంతో చూస్తూ, 6 గంటలకి స్నేహితుల మధ్య ఉంటానని మాట ఇచ్చాను, అప్పుడే 5:50 అయింది అన్నాడు వాచి చూసుకుని రవిచంద్ర. ఓ మై గాడ్, రౌడీలు వెంటబడ్డారు, ఏ క్షణంలోనైనా రావచ్చు. భీతహరిణేక్షి అర్థింపు. వాళ్లల్లో సభ్యత్వం ఇప్పించాలని వెంటబడ్డారేమో, భయం ఎందుకు? పఖాలను నవ్వాడు. ఆమె తను వేసుకున్న జీన్సు, పువ్వుల చొక్కా వంక చూసుకుంది. తరువాత ఏమైనా అనండి, వాళ్ళు రాకముందు ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి మనం. ఎక్కండి, ఆడపిల్లవు, అంతగా అడుగుతుంటే కాదనగలనా అన్నాడు. థ్యాంక్స్, చిన్నగా నవ్వింది. ఆ నవ్వును చూసి ముగ్ధుడయ్యాడు రవిచంద్ర. ఆమె ఎక్కి అంటీ అంటనట్టు అతను భుజం పట్టుకుంది. ఏమండి, నేను రౌడీనైతే తప్పించుకుంటాను. ఇందాక 4 వెంటబడ్డారు. ఐ సీ. ఎందాక? మీరెందాక అన్నది. మోటార్ బైక్ స్టార్ట్ అయింది. ఆమె వెనకగా అతన్ని హత్తుకుపోయింది. మీరు జాగ్రత్తగా కూర్చోండి, లేకపోతే బ్యాలెన్స్ తప్పిపోతుంది హెచ్చరించాడు తనలోని పులకింతలు దాచుకుని. బుల్లెట్ సార్థక నామధాయిరాలు అన్నట్టు దూసుకుపోయింది. బుల్లెట్ కన్నా వేగంగా అతని మనసు పరిగెత్తుతోంది. తను పోలీస్ డిపార్ట్మెంట్లో చేరి సంవత్సరం విజయవంతంగా పనిచేస్తే స్నేహితులు పార్టీ ఇస్తామన్నారు. అక్కయ్య వ్రతం చేస్తానన్నది. ఈ రోజుకు సంవత్సరం పూర్తి అయింది. 6 గంటలకు పార్టీ, 7 గంటలకు వ్రతం. తను ఉండాలి. అడుగడుగున అవాంతరాలే. ఏమైనా ఒక సంవత్సరం పూర్తి చేశాడు. పోలీస్ డిపార్ట్మెంట్ అంటే అవినీతికి, అన్యాయాలకు, అక్రమాలకు ఆలవాలమైందని భావించారు. కాదు, తను విజయవంతంగా చేసి చూపుతానని అన్నాడు. అక్కడే వచ్చింది పంతం. తన పంతం చెల్లించుకున్నాడు. గర్వంగా ఉంది. తనంటూ ప్రత్యేకంగా గుర్తుంచుకోదగిన రోజు. కమలమ్మ తమ్ముడు, తల్లి తండ్రి లేని పిల్లాడు అనుకునేవారు. ఈరోజు ఇన్స్పెక్టర్ రవిచంద్రగా గుర్తించబడ్డాడు తను. మిస్టర్ రవిచంద్ర, సిన్సియారిటీ విల్ పే ఇన్ లాంగ్ రన్. పై అధికారి కరచాలనం చేయటం తను జన్మలో మర్చిపోలేడు. ఆపండి, ఆబ్సెంట్ మైండెడ్ ప్రొఫెసర్, ఆపండి ఆపండి. అరుపులు వినిపించేసరికి ఠక్కున ఆపాడు. రివర్స్, దిల్కుష్ దాటాం అంది. సారీ, వెనక్కు తెచ్చి ఆపాడు బండి. ఆమె దిగి ముఖం తుడుచుకుంది. మీ పేరు? రాణి అన్నది స్కర్ట్ సరిచేసుకుంటూ. ఓహో, ఏ దేశానికో. ఆరాధించే పురుషుడి హృదయానికి థ్యాంక్స్, బాయ్ బాయ్ అంటూ జనంలో కలిసిపోయింది. చిత్రమైన అమ్మాయి అనుకుంటూ బుల్లెట్ను పక్కకు తీసుకువెళ్ళి పార్క్ చేశాడు. మెల్లగా హాల్లో ప్రవేశించాడు. ఒరేయ్, మనోడు గడియారం మూలలా తిరిగేవాడు, 5 నిమిషాలు లేట్. కుమార్ వచ్చాడు ఎదురుగా. అతను ఇంజనీర్. అంటే ఏదో చిత్రం జరిగి ఉంటుంది లేదా జరగబోతోంది. ఆమ్ ఐ కరెక్ట్ డియర్ పోలీస్? అసుకవిత్వం చెప్పే గణపతి అడిగాడు. యు ఆర్ నాట్ ఓన్లీ 100% కరెక్ట్ బట్ 200% కరెక్ట్ అన్నాడు రవిచంద్ర నవ్వుతూ. చూసారా, అందరూ అభినందించరేమ్రా? అసలు సంగతి ఏమిటో చెప్పని రవిచంద్ర రాణి విషయం చెప్పాడు. అందరూ కుతూహలంగా విన్నారు. ఒరేయ్, ఎవట్రా నీకు పోలీస్ ఉద్యోగం ఇచ్చింది? ఆ రాణినో వాణినో పార్టీకి పిలవరు? పిలజమీందారు పినాకపాణి అడిగాడు. ఆ అమ్మాయి అవకాశం ఇవ్వందే, మెరుపులా పారిపోయిందిరా. దొంగేమో గణపతి అన్నాడు. అన్ని వెధవాలోచనలురా, మన వాడిని చూసి మతి ఉన్న అమ్మాయి పారిపోతుందట్రా. మొగాడిని, నాకే ఒళ్ళు కంపిస్తుంది, దొంగైతేనే పోలీసులకి భయపడుతుంది. చాలించండి, ఇప్పటికే ఆలస్యమైంది. డాక్టర్ థామస్ వచ్చాడు. సబ్ తయార్ ఆలి పిలిచాడు. అందరూ తిండి తాగుడు మీద దండయాత్ర సాగించారు. యువతరం ఉంటున్న హోటలా అన్నట్టుంది ఆవరణ. ఒకరిని ఒకరు కవ్విస్తూ నవ్విస్తూ తింటున్నారు. పార్టీ ముగిసింది. పార్టీ అయింది కదరా, అక్కయ్య చూస్తుంటుంది, నేను వెళ్ళొస్తాను రవిచంద్ర అడిగాడు. ఒరై బుజ్జి పాపాయి, అక్కయ్య కొట్టదు మరి గణపతి అడిగాడు. అందరూ గొల్లున నవ్వారు. ఒరై రవి, ఒక్క పాట పాడరా, మన ఇంటర్మీడియట్ రోజులు గుర్తుకొస్తాయి. కుమార్ అర్థించాడు. పాటలు రేడియోలో వింటున్నాం కదరా, మిమిక్రీ చేయరా థామస్ అడిగాడు. అవును భాయి, దిలీప్, దేవానంద్, రాజేష్ కన్నా అన్నాడు అలి. రవిచంద్ర తప్పదన్నట్టు మొదటి ఐటెం ఒక్కొక్క నటుడు ప్రియురాల్ని ఎలా బ్రతిమాలుతారో చూపించసాగాడు. అందరూ చప్పట్లు కొడుతూ వన్స్ మోర్ ఎక్సలెంట్ అంటున్నారు. గుమ్మాల్లో నిలబడిన హోటల్ సర్వర్స్ కూడా ముసిముసిగా నవ్వుతూ వింటున్నారు.
రజిత వచ్చావా, రాక ఎక్కడికి వెళ్తాను డాడీ, మీరు అనవసరంగా కంగారు పడతారు. రజిత నవ్వింది. అంతవరకు ఆదుర్దాగా చూస్తున్న నడివయస్కుడు నిశ్చింతగా నిట్టూర్చాడు. మన టైగర్ నువ్వు పోలీసుల చేతుల్లో చిక్కావని ఫోన్ చేశాడు. ఓ డాడీ, నీకో ఇంట్రెస్టింగ్ విషయం చెప్పనా అంది గర్వంగా తల ఎగురువేసి. ఎలా వచ్చావు? అతను పైపు వెలిగించుకున్నాడు. నా వెంట పోలీసులు పడ్డారు. నా సూట్ కేసులో గంజాయి ఉన్నట్టు అనుమానం ఎలా వచ్చిందో కానీ చేజ్ మొదలైంది. నా వెహికల్ సూట్ కేస్ బుష్లో వదిలాను. రోడ్డు మీద మరో పోలీస్ అతని బుల్లెట్పై కనిపించాడు. ఏమైతే అదైందని అతన్నే లిఫ్ట్ అడిగాను. అబ్బలను అసహాయురాలను అనుకుని లిఫ్ట్ ఇచ్చాడు. రజీ, తెలుగు డిటెక్టివ్ నవలలు, సినిమాలు పోలీస్ డిపార్ట్మెంట్ను కొన్నిసార్లు ఎందుకో పనికిరాని డిపార్ట్మెంట్గా సృష్టించింది. అది నిజం అనుకునేవు. అది కాదు డాడీ, అతను నన్ను అనుమానించలేదంటున్నాను. అలా ఎందుకు అనుకుంటున్నావు? అన్నిసార్లు మన అంచనాలు ఫలించవు. అతను నిన్ను అనుమానించి లిఫ్ట్ ఇచ్చాడేమో. నో డాడీ, అంతవరకు నమ్మకంగా చెప్పగలను. అతను స్టాండ్ వేయకముందే నేను తప్పించుకొని వచ్చాను అన్నది ధీమాగా. అది నిజమే రజిత, కానీ ఇక ముందు జాగ్రత్త టైగర్ అన్నాడు అప్పుడే లోపలికి వచ్చి. అతని ముఖంలో అలసట స్పష్టంగా కనిపించింది. వస్తూనే కుర్చీలో కూలబడిపోయాడు. అక్కడే ఉన్న వరదయ్య బీర్ సీసా మూత తీసి అతనికి అందించాడు. యజమాని టైగర్ ఇద్దరూ రజిత క్షేమం గురించి ఆందోళన పడుతున్నారని అర్థమైంది. టైగర్, దొర, రజితమ్మ ప్లాన్ వేసిందంటే నా సామిరంగా. షటప్! బీరు గడగడ తాగేసి సీసా కింద పెట్టాడు. అతని ఎదురుగా వచ్చి రజిత తండ్రి కూర్చున్నాడు. అతని పేరు ఎవరికీ తెలియదు, అంతా బాస్ అంటారు. టైగర్, రేపటికి గంజాయి చేరకపోతే అవతల పార్టీ దగ్గర మన మాట పోతుంది. తీక్షణంగా చూశాడు. బాస్ కళ్ళు ఎప్పుడూ ఎర్రగా ఉంటాయి. వయసు పెద్దదైనా దృఢంగా ఉంటాడు. వరదయ్య లాంటి వారు ఆయన అరిస్తే అదిరిపోతారు. వరదయ్య బాస్కి బీర్, రజితకు కోకోకోలా తెచ్చిచ్చాడు. రజిత అక్కడే ఉన్న బల్లపైన ఎగిరి కూర్చుంది. బాస్ను తేరిపారా చూశాడు టైగర్. నేను చేతులు కట్టుకుని కూర్చుంటానని ఊహించారు కదూ? నో, నెవర్. అతను తను తెచ్చిన బ్యాగ్ తీశాడు. 5-6 అందమైన టీ ప్యాకెట్లు కనిపించాయి. వీటిలో ప్యాక్ చేసి ఎవరికీ అనుమానం రాకుండా టీ కంపెనీ వాళ్ళ బ్యాన్లో పంపుతున్నాను. వాళ్ళు అంగీకరించారా? అపరాధమని తెలిసాక ఎవరు అంగీకరించరు బాస్. డ్రైవర్ని లోబర్చుకున్నాను. మేం దూరం నుండి 1000 కళ్ళతో చూస్తుంటాం. రజిత, మిస్ రజిత. ఓకే మేడం. మిస్ రజిత, నువ్వు నీ వాహనంతో వెంబడించాలి. ఎక్కడైనా పోలీసులు అనుమానించారని తెలియగానే వారి అటెన్షన్ డైవర్ట్ చేయడం కోసం నీ ప్యాకెట్ కొట్టి దొంగ పారిపోతున్నాడనో, నిన్ను రౌడీలు అవమానించారనో పిలువు. వరదయ్యను తీసుకువెళ్ళు. ఓకే అన్నది రజిత. టైగర్ లేచి తన అపార్ట్మెంట్లోకి వెళ్ళిపోయాడు. రజిత కూడా అలసటగా ఉండటం మూలాన బాత్టబ్లో దూరింది. బాస్ పైపు పీలుస్తూ కూర్చున్నాడు. అతని ఆలోచనలు పరిపరి విధాలుగా పోతున్నాయి. నిజం తెలిసిన రోజు అసలు రజిత తనను క్షమిస్తుందా అన్న ఆలోచన పీడించసాగింది. మర్నాడు రజిత, టైగర్ విజయగర్వంతో వచ్చారు. బాస్ ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నారు. ఏమైంది? బాస్ ఆదుర్దాగా అడిగాడు. డాడీ, మా ముఖాలు చూసి గ్రహించలేవా? పోలీసుల కళ్ళల్లో కారం కొట్టి వచ్చేశాను. టీ ప్యాకెట్లు చేరవలసిన చోటుకు చేరాయి. అవతల పార్టీకి అందే ముందే కాస్త పోలీసులు పరిశోధించబోయారు. అందమైన అమ్మాయి అసహాయురాలై అడిగేసరికి అంతే సంగతులు. టైగర్ ఛాతి విరుచుకున్నాడు. రజిత పడి పడి నవ్వింది. వరదయ్య ముగ్గురికి టీ తెచ్చాడు. రామ్ గులాం మిమ్మల్ని చూడాలంటున్నారు బాస్. వరద, 5 నిమిషాలాగి పంపించు. వారు టీ ముగించాక ఓ సన్నటి శాల్తీని వెంబడించుకుని వచ్చాడు వరదయ్య. వెదురు బొంగులతో బొమ్మను చేసి దానికి బట్టలు తొడిగినట్లుంది. పంట చీరలో పెట్టే దిష్టిబొమ్మలా ఉన్నాడు. మనిషిలో సగం అతనికి గడ్డముంది. నమస్తే సాబ్. నమస్తే టైగర్. అతను తలవంచి నమస్కరిస్తుంటే రజిత అతని గడ్డాన్నే చూస్తోంది. అది నేలను తాకుతుందేమో అన్నట్టుంది. రజిత లేచి అతనికి కుర్చీ ఇచ్చింది. థ్యాంక్స్ బేబీ. అతను ఆప్యాయంగా రజితను చూసి కుర్చీలో కూర్చున్నాడు. అతను పొట్లం విప్పి బల్ల మీద పోశాడు. బియ్యమా డాడీ? కుతూహలంగా చూసింది. బియ్యం లాంటి రాళ్ళు. రామ్ గులాం అమ్మాయే బోల్తా పడింది. చూడు, గర్వంగా చూశాడు. రామ్ గులాం ముఖం ప్రసన్నమై మరింత వికారంగా కనిపించసాగింది. ఎందుకు డాడీ బియ్యం? బియ్యంలో కలపడానికి రజీ. ఇతర రాష్ట్రాలకు బియ్యం రవాణా చేస్తూ వర్తకులు విపరీతమైన లాభాలు గడిస్తున్నారు. ఈ రాళ్ళు గనుక కలిపామంటే లాభశాతం 40% పెరుగుతుంది. 1/2 కిలో బియ్యం, 1/4 కిలో రాతి బియ్యం కలిపితే 1 కిలో తూగుతుంది. అదీ కాక ఈ బియ్యం మన ఫ్యాక్టరీలో తయారు కావటానికి కిలో 25 పైసలే ఖర్చు, రామ్ గులాం అన్నాడు. టైగర్ ఆలోచిస్తున్నాడు. ఏమిటి టైగర్ మాట్లాడవు? ఫ్యాక్టరీలో ఎవరైనా శత్రుపక్షం వారున్నారని నా అనుమానం. అప్పుడే ఈ వార్తాపత్రికలకు ఎక్కింది. లేదు టైగర్, అక్కడున్న వారంతా నిరుద్యోగ సమస్యతో సతమతమవుతూ
ప్రభుత్వం అంటే ఏహ్యత ఏర్పడిన వారే. రామ్ గులాం అన్నాడు, డాడీ ఒకసారి నేను ఫ్యాక్టరీ చూడొచ్చా? ష్యూర్, చూపించు టైగర్ అన్నాడు బాస్ తన గదిలోకి వెళ్తూ. రామ్ గులాం వెళ్ళిపోయాడు. రజిత ఆలోచనలో పడింది. ఏం రజిత ఆలోచిస్తున్నావు? టైగర్, మనకింత డబ్బుందిగా, ఇంకా సంపాదించాలని తాపత్రయం ఎందుకు? ఈ కలియుగంలో డబ్బుదే పైచేయి, పవర్ఫుల్ హ్యాండ్. దాని ముందు భగవంతుడు తలవంచాల్సిందే. ఏమో సమాజంలో దొంగ అన్న ముద్రతో, అపరాధం చేశామన్న భయంతో అనుక్షణం అరచేత ప్రాణాలు పెట్టుకుని బ్రతకడం అంటే అసహ్యం వేస్తుంది. అవన్నీ ఆలోచించి మనసు పాడు చేసుకోక ఫ్యాక్టరీ చూద్దూ పద. టైగర్ ఆమె భుజం మీద చేయి వేశాడు. ఆమె మెల్లగా చేయి తీసి అతని వెంట నడిచింది. వ్యాన్లో కూర్చున్నారు. వ్యాన్ ఎటు పెడుతోందో తెలియలేదు. రజిత, రేపే మీ డాడీని మన వివాహ విషయం అడుగుతాను, నువ్వు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి అన్నాడు. టైగర్ సాబ్, రెడ్ సిగ్నల్ ఇచ్చారు, రైల్వే గేట్ వేశారు, డ్రైవర్ అన్నాడు. వ్యాన్ లోపలికి మైక్ ఉంది, పక్కదారి పట్టించు అన్నాడు. వ్యాన్ గతుకుల రోడ్డు పట్టిందని అర్థమైంది. కమల కాలుగాలిన పిల్లల ఇంట్లోకి బయటికి తిరుగుతోంది. చి, వీడెప్పుడు ఇంతే, పదోసారి అనుకుంది. ఆమెకు అసహనం పెరిగిపోతోంది. సత్యనారాయణ వ్రతం చేయిస్తున్నాను, ఏడింటికి రారా అంటే 9 గంటలకు వచ్చాడు. అక్కయ్య, ఆలస్యమైనందుకు నీ దేవుడి ముందు లెంపలు వాయించుకుంటాను, క్షమించమని చెప్పవే. దీనంగా చూశాడు. ఎంత సీరియస్ మూడ్లో ఉన్నా నవ్వించగలడు. ఆ రోజు సుగుణాకర్ రావు ఊళ్ళో లేనందువలన మళ్ళీ వారి కుటుంబాన్ని భోజనానికి పిలిచి చిలక్కు చెప్పినట్టు చెప్పింది. 7 లోపల రారా అని, తప్పక వస్తానని వాగ్దానం చేశాడు. ఒట్టు వేశాడు, ఇంతవరకు రాలేదు. భర్త పోయాక తమ్ముడినే కొడుకులా పెంచుకుంటుంది కమల. ఆమె భర్త అన్నగారు, బావగారైన సుగుణాకర్ రావు ఆమెకు సలహాలు ఇస్తూ బాగోగులు కనుక్కుంటాడు. ఆయన భార్య అలివేలు, కూతురు జయ కూడా వచ్చారు. జయను రవిచంద్రకివ్వాలని సుగుణాకర్ రావు అనుకున్న మాట నిజమే. దానికి కమల సంతోషించింది కూడాను. రవిచంద్ర వైపు నుండి ఏ మాట రాలేదు. కమలమ్మ లోపలికి వచ్చింది. సుగుణాకర్ రావు పేపర్ చూస్తున్నాడు. మనము భోజనం చేద్దామా? వాడు రావటానికి ఆలస్యం అవుతుందో ఏమో. 9 వరకు చూద్దాం. అసలు ఈ పోలీసు ఉద్యోగం వాడికి ఎందుకు చెప్పు? ప్రతి నిమిషం ప్రమాదాలతో పోటీ పడాలి. మన ఫ్యాక్టరీ మేనేజర్గా ఉంటే వద్దన దెవరట అన్నాడు ఆయన కళ్ళజోడు సవరించుకుని. వాడిని కలెక్టరీ చదివించాలని ఆయన అనుకున్నారు. వాడేమో పోలీసు ఉద్యోగమే చేస్తానని పట్టుబట్టాడయ్యే. పోయిన వారి కోసం ఉన్నవారిని క్షోభ పెట్టడం ఎందుకని నీ ఇష్టమన్నాను అన్నది దిగులుగా. ఏమిటోనే అమ్మాయి, ఇక్కడ వీడు అటు అమ్మాయి ఒక్కర్తి, వారి క్షేమమే కదా కోరేది అలివేలు అన్నది. లట్టు, కమలమ్మ పిలిచింది. చిన్న గున్నలా ఉన్న కుర్రాడు పరిగెత్తుకొచ్చాడు. నీయవ్వ పిలిచిండ్రా? ఆయా జయ పకపకా నవ్వింది. మిగిలిన వారు చిన్నగా నవ్వారు. ఏం నవ్వొద్దు, నా పేరు ఆ నవాబోడు మార్చిండు, నన్ను బక్కయ్య అంట పిలువుండ్రి. అబ్బే, లట్టు అంటేనే బాగుందిరా, లట్టు అంటే బొంగరంరా. జయ నవ్వింది. నీయవ్వ ఇంకా ఏదో అనబోయాడు. నీ తాత అవ్వను కట్టిపెట్టి రవిచంద్ర దిల్కుష్ హోటల్లో ఉన్నాడేమో చూడు. పిన్ని, చూడు అంటున్నావు, చూసొస్తాడు వీడు, పిలుచుకురమ్మను అంది జయమ్మ. ఏందమ్మో, నేనేం మొద్దునా? నీయవ్వ 5 నిమిషాల్లో అయ్యగారిని తోలుకొస్తా చూడు. పరుగుపెట్టినట్టు వెళ్ళి అప్పుడే లోపలికి అడుగు పెడుతున్న రవిచంద్రను ఢీకొని స్ప్రింగ్లా వెనక్కొచ్చి వెలకిలా పడ్డాడు లడ్డు. జయ కిలకిలా నవ్వింది. లడ్డు మూలుగుతూ లేచాడు. అంత తొందర ఏం వచ్చిందిరా, అసలే నీ కాళ్ళు భూమి మీద ఆగవు. రవిచంద్ర టోపీ తీసి పట్టుకున్నాడు. నీయవ్వ నాకేం తొందర, అమ్మ మిమ్మల్ని తోలుకురమ్మంది అన్నాడు కాలు జాడిస్తూ. ఓ, ఈరోజు డిన్నర్ కదూ, మర్చేపోయాను. నమస్తే మామయ్య ప్లస్ అత్తయ్య అన్నాడు నవ్వుతూ. జయను చూసి కొంటెగా కళ్ళు చికిలించాడు. నీకు ఇల్లుందని గుర్తుందా? అక్కయ్య ఇల్లుందని, ఇంట్లో అక్కయ్య ఉంటుందని, ఆమె నా కోసం చూస్తుందని తెలుసు. ఆకలి మీద గొడవ ఎందుకే? ఒరే లట్టు, వడ్డించరా, నీ శరీరం అంతా కండరాలే, ఎముకలు జరగలేదులే అని అతను తన గదిలోకి వెళ్ళి బట్టలు మార్చుకుని స్నానం చేసి తలదూవుకుంటుండగా కమలమ్మ వచ్చింది. అక్క, నువ్వు నేను కలెక్టర్ కాలేదని బాధపడతావు. పోలీస్ ఇన్స్పెక్టర్ అంటే హడలే హడల్. ఆలస్యం ఎందుకైందనుకున్నావు? ఓ లైసెన్స్ లేని కారు యాక్సిడెంట్ చేసి మనల్ని చూసి హడలిపోయాడు. పోనీలే అని వార్నింగ్ ఇచ్చి వదిలేశాను. అప్పుడే అక్కడికి వచ్చింది జయ. మహా గొప్పలెద్దు, ఒట్టి లంచగొండి డిపార్ట్మెంట్ అన్నది వెక్కిరిస్తూ. ఆమె జడపట్టి లాగి అక్కడ మంచం మీద కూలేశాడు అతను. పోలీసులంతా లంచగొండి వారి కారు మరదల్పిల్లా. కాదు కాదు, ఏమిట్రా ఆకతాయి మాటలు, నువ్వు బాధ్యత గల ఉద్యోగం చేస్తున్నావంటే నమ్మలేకుండా ఉన్నాను. కమలమ్మ మందలించి భోజనానికి రమ్మని వెళ్ళిపోయింది. రవిచంద్ర బల్ల మీద ఉన్న తల్లిదండ్రి ఫోటోకి నమస్కరించాడు. ఏమని దీవించమని అడిగావు మీ అమ్మా నాన్నను? నీ మొగుడిని కావాలని కాదులే,
నీతి నిజాయితీగా ఉద్యోగ ధర్మం నిర్వహించే శక్తి ఇమ్మని. ఇద్దరూ బయటకు వచ్చారు. జయ ఆలోచిస్తోంది. రవిచంద్ర చిత్రమైనవాడు. భగవంతుడికి దండం పెట్టుకోమంటే నువ్వే నా దేవుడివి అంటూ అక్కకే దండం పెడతాడు. అతనంటే తనకిష్టమే, కానీ అతని పద్ధతులు నచ్చవు. రా బాయ్, ఆలస్యం నీదే అన్నాడు రావు. అందరూ నవ్వుతూ భోజనాలు ముగించారు. బావగారు ముహూర్తం పెట్టుకుందాం అనుకుంటున్నారా అన్నది కమలమ్మ. వాళ్ళమ్మాయి అక్షరాభ్యాసానికా? కాదు, నీకు అన్నప్రాసం చేయాలని. జయ గయ్యమంది. ఒరై లట్టు, ఫైర్ ఇంజన్కు ఫోన్ చేయరా. చాలే బడాయి, మరోసారి అందరూ నవ్వారు. నిన్ను విజిలెన్స్లో వేశారని విన్నాను, నిజమేనా బాబు? అవునండి అన్నాడు ముక్తసరిగా. ఆ విషయం వివరించిన అవసరం లేదన్నట్టు. మనకేం తక్కువని ఉద్యోగం చేయాలి? తక్కువని అన్నారా? అభిరుచి, ఆకాంక్ష, అంతే అన్నాడు భోజనాలు ముగించే ముందు. తాంబూలం సేవిస్తూ తనొచ్చిన విషయం మరొకసారి హెచ్చరించారు ఆయన. నాకేం అభ్యంతరం లేదు, మన భావాలు సమాంతర రేఖల్లాంటివి, మీరే ఆలోచించండి అన్నాడు. సరే, అందరం ఆలోచించే ఓ నిర్ణయానికి వద్దాం. ఆనక అనుకుంటే లాభం లేదు. అతను వెళ్తానని లేచాడు. ఆ కుటుంబాన్ని అక్క తమ్ముడు గేట్ వరకు సాగనంపారు. సుగుణాకర్రావు భార్య కూతురు కారెక్కారు. కారు స్టార్ట్ అయింది. రవి చెయ్యి ఊపుతూ వెనకే ఉండిపోయాడు. అబ్బాయి అలా అంటాడేమండి? అలివేలు అడిగింది. బెట్టు చేస్తున్నాడు. అంతగా ప్రాధేయపడటం దేనికండి? మనం డాక్టర్కో ఇంజనీర్కో ఇద్దామనుకున్నాం. అనుకున్నవన్నీ అనుకున్నట్టు జరుగుతాయా? నేను అనుకున్నాను రంబో ఊర్వశను చేసుకుందామని. ఆమె మహాకాయం వంక చూశాడు అతను. ఆమె రుసరుసలాడుతూ ముఖం తిప్పుకుంది. ఆవిడకు 35 ఏళ్ళు వచ్చినా 16 ఏళ్ల పడుచులా కనిపించే కమలతో భయం. ఈ సంబంధం చేసుకుంటే మరింత దగ్గరవుతారని అనుమానం. కమల వీటన్నింటికీ అతీతంగా ఎదిగిపోయిందని తెలియదు. రవిచంద్ర విజిలెన్స్కి వచ్చాక దొంగ సరుకు రవాణాకి చాలా అవరోధం ఏర్పడింది. బియ్యం లారీలు పట్టివేస్తున్నాడు. సేట్ రామ్ చరణ్వే 2 లారీలు. అతనిలాంటి కేసులు చాలా చూశాడు. అందుకే మీసం దువ్వి 1000 రూపాయలవి కొన్ని కట్టలు బ్యాగ్లో సర్దుకొని మెల్లగా రవిచంద్ర ఇంటికి వచ్చాడు. రవిచంద్ర అప్పుడే బయట నుండి వచ్చి అక్కతో కార్డ్స్ ఆడుతూ కూర్చున్నాడు. కాలక్షేపానికి లట్టు కొంప మునిగినట్టు వచ్చాడు. ఏమిట్రా అన్నాడు కార్డ్స్ పేరుస్తూ. ఆ పేరు బొద్దుగా గుమ్మటంలా ఉంటాడు. వస్తున్నాడు, కూర్చోబెట్టు. వస్తున్నాను. అతను కార్డ్స్ బల్ల మీద పడేసి షర్ట్ వేసుకున్నాడు. కాసేపు విశ్రాంతి తీసుకునివ్వరేం రా, కమలమ్మ విసుక్కుంది. రవిచంద్ర వచ్చి రామ్ చరణ్కి నమస్కరించి కుర్చీ చూపాడు. ఇద్దరూ కూర్చున్నారు. ఇల్లు భలే గుమ్ముగా కట్టినావు భయ్, పోలీసు వాళ్ళకు ఇంత టేస్ట్ ఉంటుంది. పాన్తో గారపట్టిన పళ్ళన్నీ బయటపడేలా నవ్వాడు. ఆ ఇల్లు స్వర్గీయ మా బావగారు కట్టింది. ఇంతకీ మీరు వచ్చిన పని సెలవీయలేదు. ఏం లేదు భాయ్, నిన్న 2 లారీలు పట్టినవంట. అవునండి, అది నా ఉద్యోగ ధర్మం. మీ ఉద్యోగ ధర్మము మీకు ఉంటుంది భాయ్, వెకిలిగా నవ్వుతూ ఒక నోట్ల కట్ట తీసి అతను ముందుంచాడు. ఏమిటిది, చాలా తక్కువ అంటావా? మరో కట్ట తీశాడు. రామ్ చరణ్, పెద్దవాడివని మర్యాద ఇచ్చాను, నువ్వు నాకు లంచం ఇవ్వాలని చూస్తావా? జేవునించిన ముఖంతో లేచాడు రవిచంద్ర. అరే కోపం దేనికి బాయ్, ఇది లంచం కాదు, మామూలు, ఎవరిని అడిగినా చెప్తారు. సెడ్జీ, మీ మామూళ్ళు వసూళ్ళు నాకు తెలియవు. మరోసారి ఇలా వచ్చారంటే లంచం ఇవ్వ చూపిన నేరానికి అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక నీతో మాట్లాడేదేం లేనట్టు చరాచరా లోపలికి వెళ్ళిపోయాడు. ఏమిట్రా, కమలమ్మ అడిగింది. ఏముందక్క, మనం ముందుకు పోకుండా ముందరి కాళ్ళకి బంధం, లంచం ఇస్తాడట రాస్కెల్ అన్నాడు పళ్ళు పటపట కొరుకుతూ. నీ యవ్వ ఎన్ని నోట్లో కాగితాల్లాగే జేబులో కుక్కున్నాడు. లట్టు ఆశ్చర్యంగా చూస్తున్నాడు. వెళ్ళిపోయాడా? వెళ్ళిపోయాడు. అయ్య మాటలకే ఉనికిపోయిండు. చాలే తెలివితేటలు, ఒక కప్పు టీ తీసుకురా. లట్టు బొంగరంలా పరిగెత్తుకుపోయాడు. అతను కూర్చోబోతుండగా ఫోన్ వచ్చింది. ఒక నిమిషం మాట్లాడి ఫోన్ పెట్టేశాడు. వస్తానక్కయ్య, టీ ఆకు డబ్బాలలో గంజాయి ఉందట అంటూ డ్రెస్ వేసుకుని తన బుల్లెట్ తీశాడు. అతని బుల్లెట్ ఆవరణ దాటింది. అయ్యా చాయ్, అయ్యే ఈ పాటికి పోలీస్ స్టేషన్లో ఉండి ఉంటాడు అన్నది కమలమ్మ నిట్టూరుస్తూ. మళ్ళా ఫోన్ వచ్చిందా? ఫోన్ను తీసి పడేయాలా అన్నాడు కసిగా లట్టు. నీ మాట వింటే ఇక బాగుపడట్లే కానీ వెళ్ళిరా అన్నది విసుగ్గా. ఆమె తలుపు వేద్దామని వెళ్లేసరికి సుగుణాకర్రావు గారు కారు వచ్చి నిలబడింది వాకిట్లో. మీరా బావుగారు, రండి. ఆయన ఆమె వెనకాలే డ్రాయింగ్ రూమ్లోకి వచ్చి కూర్చున్నాడు. వీడేడి అన్నాడు లోపలికి చూస్తూ. ఫోన్ వస్తే వెళ్ళాడు. ఏదో టీ పొట్లాలు అన్నాడు కానీ నాకేం అర్థం కాలేదు. డ్యూటీ టైం కానప్పుడు ఎవరు ఫోన్ చేసినా తగుదునమ్మా అని తనెందుకు తయారవుతున్నాడు? అలా పిలిచి గోతిలోకి తోస్తారు. బావుగారు, వాడిపై నాకేం కక్ష కమల? ఇందాక సేట్ రామ్ చరణ్ వస్తే అవమానించి పంపాడట. వాళ్ళు పగబడితే మన ఆస్తులు పాస్తులు ఏమూలకు?
అడ్డొస్తున్నాడనుకుంటే నల్లిని నలిపినట్టు నలిపి పారేస్తారు. బావగారు, ఆమె ముఖం వివర్ణమైంది. అందుకే ఈ పాడు ఉద్యోగం వద్దంటే సరదా పడుతున్నాడని నువ్వు గోల పెట్టావు. నేను చెప్తూనే ఉన్నాను కమల, నువ్వు నేను చెప్తే వినడు. చెప్పేవారు చెప్పే తీరులో చెప్పాలి. అందుకే వివాహం చేసి ఆమెకే బాధ్యతలు అప్పగిస్తే ముక్కుకు తాడేస్తుంది. ఆమె దుఃఖాన్ని బలవంతంగా ఆపుకుంది. ముహూర్తాలు పెట్టించండి బావగారు. మరి అబ్బాయిని అడగవా? వాడిని అడిగేదేముంది? చేసుకుంటావా అంటే వద్దు అనే అంటాడు. మనమే చెయ్యాలి. ఆల్ రైట్, ఆ లారీలు వదిలేయమను. చరణ్ మంచివాడు, డ్రైవర్ల పొరపాటు. అలాగే చెప్తాను. మీరు మాత్రం మంచి ముహూర్తం చూసుకుని ఫోన్ చేయండి. సరదాగా నలుగురిని పిలిచి వరపూజ అయిందనిపిద్దాం. నువ్వేం భయపడకమ్మాయ్, మన హోదాకు తగినట్టు కట్నం వరపూజ రోజు ముట్ట చెప్తాను. అది కాదు బావుగారు, కట్నం ప్రసక్తి ఎందుకో అర్థం కాలేదు. అంత కంగారు ఎందుకు అమ్మాయి? రేపు మాట వరుసకైనా చులకన చేశాడని నీ తమ్ముడు బాధపడరాదు. వస్తాను. సుగుణాకర్రావును సాగనంపింది. సాయంత్రం రవిచంద్ర వచ్చాడు. లట్టు అతని హ్యాటు బూటు తీసుకువెళ్ళాడు. అమర్లో మంచి దేవుని సినిమా వచ్చిందయ్యా. చెడ్డదేవుళ్ళు కూడా ఉన్నారా? ఎందుకు లేరు? పాలియ్యి బలియ్యి అనేటోళ్ళంతా చెడ్డదేవుళ్ళే. ఈ మంచి దేవుడెవరో? కృష్ణ పరమాత్మ. ఆయన 10 అవతారాలంట. ఓర్ని, ఉండి ఉండి కృష్ణ పరమాత్మనే ఎన్నుకున్నావు? ఆయన మన రాజకీయ నాయకుల కన్నా డేంజర్ లట్టు. అయ్యా, వాళ్లకు కృష్ణ పరమాత్మకు ఎక్కడండి? ఆయన నా అసుంటోడు, పిలిస్తే పలికే దైవం. నాయకులు పలుకుతారా? ఓటు వేసేది మీరే గనక ఉపోద్ఘాతం దేనికి? ఈ 2 రూపాయలు చాలా? 190 పైసలు టికెట్కే పోతాయి. లిమిటెడ్ సోడా, గిమిటెడ్ సోడా తాగొద్దా అయ్యా? రవిచంద్ర మరో రూపాయి ఇచ్చాడు. వాడికి రోజు ఒక సినిమా చూసినా చాలదురా. ఇప్పుడెందుకు? కమల వచ్చింది. పోన్లే అక్కయ్య, సినిమా పరిశ్రమను నిలబెట్టిన వారు మన లట్టు లాంటివారు. మనం తీరగా చూస్తాం అన్నాడు. లట్టు వెళ్ళిపోయాడు. అక్క ఇచ్చిన కాఫీ తాగి పేపర్ తిరిగేస్తున్నాడు. రవి, నీకు సంబంధం ఖాయం చేశానరా? మంచిది అన్నాడు అక్క వంక చూడకనే. వివరాలు అక్కర్లేదా? తెలిసి అడగటంలో అర్థం లేదంటాను. ఎందుకురా నిష్ఠూరం? నాకు నచ్చందే నీకు అంటగడతానా? పోనీ, నీకేం అభ్యంతరమో చెప్పు. ఈసారి పేపర్ దూరంగా స్టూల్పైకి విసిరేశాడు. అక్కయ్య, ఈ ప్రపంచంలో నీకంటే ఆప్తులు నాకెవరున్నారు? నువ్వు నా క్షేమాత్వని కూడా తెలుసు. నీ మాట కాదనే శక్తి కూడా లేదు. దాంపత్యం అంటే ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. జయ పెరిగిన వాతావరణం వేరు. అదే నీ అభ్యంతరమైతే మనింటికి వచ్చాక 1 వారం రోజుల్లో మార్చేస్తాను. తను నిన్ను తరిమేయకుండా చూసుకో. కమలమ్మ పక్కున నవ్వింది. చాలే అల్లరి, ఆ చరణ్ కేసును అనవసరంగా ఇబ్బంది పెట్టకురా. ఆ లారీలు వదిలేయి. రవిచంద్ర ముఖం గంభీరంగా మారిపోయింది. లేచి పచార్లు మొదలుపెట్టాడు. మాట్లాడవేమ్రా? అక్కయ్య, మన కుటుంబ విషయాల్లో నువ్వేదైనా చెప్తే కాదంటే అడుగు, కానీ ఆఫీస్ విషయాల్లో నా వరకే పరిమితం చేయి. అంటే నీ మంచి చెడులతో సంబంధం లేదంటావు? అలా అనలేదక్క. ఆయన సుగుణాకర్రావు గారి స్నేహితుడు కావచ్చు. అపరాధిలా పట్టుబడిన ఆయన్ని ఎలా వదిలేస్తాను? డ్రైవర్ల తప్పట. పసిపిల్లలు కూడా నమ్మరు. నేరాలు చేసి ఇతరుల నెత్తిన రుద్దటం ఏం బాగుంటుంది? నా వ్యక్తిగతమైన జీవితంలో నీ పెత్తనమే అంతా. నా ఉద్యోగ ధర్మం మాత్రం నన్ను సక్రమంగా నిర్వర్తించినీయి. అక్రమాల జోలికి వెళ్ళాలనుకుంటే ఉద్యోగం వదిలివేయటమే నయం. అవునులే, పెద్దాడివైపోయావు. ఆమె నిష్ఠూరంగా లేచి వెళ్ళిపోయింది. ఆ రాత్రి ఆమె అలక సాగించిందని అతను అభోజనంగా పడుకున్నాడు. నేను ఇంట్లో లేకపోతే అసలు వీళ్ళు భోజనమే చేయరు అనుకున్నాడు లట్టు వచ్చినాక. ఆ మర్నాడు ఆమె కాఫీ ఇవ్వలేదు, అతను అడగలేదు. 3వ రోజు పీక్కుపోయిన ముఖంతో వచ్చి మంచినీళ్ళు తాగి తన గదిలోకి వెళ్ళిపోయాడు రవిచంద్ర. ఎన్నాళ్ళి అలక? తీవ్రంగా అడిగింది కమల. నువ్వు ఉండమన్నాళ్ళు. నేను నిన్ను ఉపవాసం ఉండమన్నానా? నీ నౌకరున్నాడు, నీకేం తక్కువ? ఆ మాటే నేనంటే? చచ్చి ఆయన సాధించారు, బ్రతికి నువ్వు సాధిస్తున్నావు. లే, ఆవిడ కళ్ళు నీటి కుండలయ్యాయి. నువ్వు నిష్ఠూరంగా మాట్లాడితే నేను అసలు భోజనమే చెయ్యను. చాలే తెలివి. రేపు మామయ్య వాళ్ళు వరపూజకొస్తున్నారు. ముహూర్తం 10-15 రోజులకు లేదట. జయ వస్తుంది. లాంఛనప్రాయంగా తాంబూలాలు పుచ్చుకున్నాక ఇద్దరూ వెళ్ళి బట్టలు కొనుక్కోండి. సరే అన్నాడు ఏమాత్రం అభ్యంతరం చెప్పకుండా. అక్క ఇంత త్వరగా రాజీ పడటానికి ముహూర్తం కారణమన్నమాట. అతను నిట్టూర్పు వదిలి లేచాడు. ఇద్దరూ మౌనంగా భోజనాలు ముగించారు. రవిచంద్రకు ఫోన్ రాగానే వెళ్ళిపోయాడు. సాయంత్రం అతను వచ్చేసరికి వంటవాళ్ళు వచ్చి లడ్డు బూందీ చేశారు. మర్నాడు వచ్చి ఫ్రూట్ సలాడ్ చేయమని చెప్పింది వంటవాళ్లకు. అక్కయ్య, నాకు తెలియక అడుగుతాను, ఇది పెళ్ళా ఎంగేజ్మెంటా? ఎంగేజ్మెంటే. పెళ్ళి ఎలాగో వాళ్ళింట్లో అవుతుంది. ఘనంగా చేసుకునే కార్యాలు ఏమున్నాయి అసలు? ఇన్ని కబుర్లు చెప్తావు కానీ క్లుప్తంగా కార్యక్రమాలు ముగించావు కదా అన్నాడు విసుగ్గా.
నువ్వేం చేస్తున్నావని అంత విసుగు. ఆమె వెళ్ళిపోయింది. పెరట్లో నిలబడింది. అక్కడ ఉదయమే తను భర్త కూర్చుని కనే కలలు గుర్తుకొచ్చాయి. కమల, ఏమిటి దిగులు? ఏం లేదండి, నాకు తెలుసోయ్, పిల్లలు లేరని దిగులు పడుతున్నావు. రవిచంద్ర ఉండనే ఉన్నాడు. వాడి చదువు అయిపోగానే వివాహం చేస్తే పిల్లలు చాలేండి అనేది తను. అనుకోని విధంగా మోటార్ బైక్ యాక్సిడెంట్లో చనిపోయాడు. అతను పోలీస్ డిపార్ట్మెంట్లోనే పనిచేసేవాడు. అతడిని, అతని యూనిఫామ్ చూస్తే రవిచంద్రకు తగని మోజు, ఆరాధన ఉండేవి చిన్నప్పటి నుండే. తామిద్దరికీ కలెక్టర్ని చదివించాలని ఉన్న రవిచంద్ర సాధించాడు. అతని ఉన్నతి చూసుకునే భర్త లేడు. కళ్ళొత్తుకుందామే భుజం మీద చేయి పడేసరికి తిరిగి చూసింది. అక్కయ్యా, నేనేమన్నాను? నీ ఇష్టం అన్నాడు. నువ్వేదో అన్నావని కాదురా, ఈ కార్యం మీ బావ ఆధ్వర్యాన జరిగితే ఎంత బాగుండేదని అనుకుంటున్నాను అన్నది నవ్వుతూ. ఇద్దరు హాల్లోకి వచ్చారు. హాల్లో జంపుకానా పరిపించి తెల్ల దుప్పటి వేయించింది. దానిపై పీటలు వేశాడు లట్టు. మరో అరగంట తర్వాత రెండు కార్లలో బంధువులు సుగుణాకర్రావు, జయ, అలివేలు వచ్చారు. కమలమ్మ సాదరంగా ఆదరించింది. వచ్చిన వాళ్లు కమలమ్మను రెప్పవేయకుండా చూశారు. తెల్ల గోరంచు పట్టు చీరలో మెరిసిపోతోంది. రండి కూర్చోండి, అందరికీ ఆసనాలు చూపించింది. రవిచంద్ర కూడా అందరికీ నమస్కరించాడు. జయ ఎందుకో సిగ్గుగా తలవంచుకుంది. రాబాబు కూర్చో, సుగుణాకర్ రావు తన పక్కన చోటు చూపాడు. రవి వెళ్ళి కూర్చున్నాడు. రావుగారు అదృష్టవంతులండి, ఒక స్నేహితుడు అన్నాడు. ఎందుకోయ్, ఈ కాలంలో డాక్టర్, ఇంజనీరు, కలెక్టరు దొరకవచ్చు, కానీ బుద్ధిమంతుడు అల్లుడుగా దొరకటం దుర్లభమయ్యా అన్నాడు. అలాగా నేను మా రవి అదృష్టవంతుడు అనుకుంటున్నాను. మీ కమలమ్మ సంగతి పక్కన పెడితే అతనికి ఉన్న అర్హతమేమిటి? రవిచంద్ర ఇబ్బందిగా అక్కవైపు చూశాడు. ఆర్థిక బలంతో అర్హత నిర్ణయిస్తే ఒకరికొకరు సమానంగా ఎప్పుడూ ఉండరు, కానీ ముహూర్తం మించిపోతోంది, కమలమ్మ సర్ది చెప్పింది. చూశారా ఆ వినయం ఎంత చక్కగా సమర్థిస్తోందో. అవి కాక నేనొక సిద్ధాంతాన్ని నమ్ముతానోయ్, మహాకవి కండగలవాడే మనిషి అన్నట్టు గుర్తు, కానీ ధనలక్ష్మి అండగలవాడే మనిషి అంటాను నేను. పెద్దగా నవ్వాడాయన. అందరూ శృతి కలిపారు. కమలమ్మ, సుగుణాకర్రావు అక్క, కాంతమ్మ, జయను పీటల మీద కూర్చోబెట్టారు. పురోహితులు మంత్రాలు చదువుతూ నిశ్చార్థం తంతు ముగించారు. జయ చేతిలో వెండి పళ్ళెంలో ఉన్న చీర, నగల సెట్టు పెట్టారు. వెళ్ళి నూతన వస్త్రాలు ధరించిరా. జయ లేచింది. కమలమ్మ తన గదిలోకి తీసుకుపోయింది. జయ బట్టలు మార్చుకుని నగలు పెట్టుకుంది. తను ఉదయం అల్లిన కనకాంబరాల మాల తెచ్చి తలలో తురిమింది. జయ వచ్చి మళ్ళీ పీటల మీద కూర్చున్నాక ఆమె ఒడిలో ఓ పలం ఉంచి తంతు ముగించారు. ఎవరైనా పాట మంగళహారతి ఇచ్చేది ఉంటే ఇవ్వచ్చు, లేదనుకుంటే అమ్మాయి లేచి పెద్దలకి నమస్కరించవచ్చు అన్నాడు. మళ్ళీ తనే ప్రారంభించాడు. పురోహితుడు దీర్ఘం చూడలేక రావుగారు అక్కలేచింది. ఆమె ఏం పాడిందో పాట మాత్రం ఎత్తుకుంది. బయట పనిచేస్తున్న లట్టు పరుగున వచ్చాడు. ఏమిట్రా, నీ పనైందా? కమలమ్మ అడిగింది. ఎవరో ఏడుస్తున్నట్టు వినిపిస్తేను. రవిచంద్ర ముసిముసిగా నవ్వుకున్నాడు. పాట పూర్తి కాగానే జయ అందరికీ పాదాభివందనం చేసింది. రవిని కూర్చోబెట్టి అలాంటి తంతే చేశారు. రవి కొత్త బట్టలు వేసుకోలేదు, కానీ రావుగారు ఇచ్చిన వజ్రపుటుంగరం పెట్టుకున్నాడు. ఆ తర్వాత అందరూ భోజనాలు చేశారు. అరగంట విశ్రాంతి తీసుకుని వెళ్తారా, ఇప్పుడే వెళ్తారా? అలివేలు అడిగింది. జయ రవిచంద్ర వంక చూసింది. అతను జయకు జవాబు చెప్పలేదు. మోగుతున్న ఫోన్కి జవాబు చెప్పాడు. అలాగే, ఓఎస్ సార్, 5 నిమిషాలు వస్తాను. ఫోన్ పెట్టేశాడు. సారీ జయ, మనం రేపు వెళ్దాం. తన గదిలోకి వెళ్ళి బట్టలు మార్చుకున్నాడు. బయటకు వచ్చాడు. ఎక్కడికి రా? కమలమ్మ ఆదుర్దాగా అడిగింది. ఏదో ఇన్ఫర్మేషన్ అందిందట, డిఎస్పీ గారు ఫోన్ చేశారు. వాడికి బుద్ధి లేకపోతే నీ బుద్ధి ఏమైంది? సెలవు మీదున్నావని తెలియదా? రావుగారు అడిగారు. మావయ్య, నాలాంటి వారు కుటుంబం కోసం కేటాయించబడిన మనుషులు కారు, దేశం కోసం. 1 నిమిషం ఆలస్యమైనా సరుకు సరిహద్దు దాటుతుంది. అతని మాట అందరూ అర్థం చేసుకునేలోగా బుల్లెట్ జయ తనకేదో అవమానం జరిగినట్టు ఏడుస్తూ కూర్చుంది. నీకు సారీ చెప్పి వెళ్ళాడు కదమ్మా, అన్నయించింది కమలమ్మ. మహా చెప్పాడులే పిన్ని, ఇప్పుడే ఇంత నిర్లక్ష్యమైతే రేపు పెళ్ళామైతే పడి ఉంటుంది అనుకుంటాడు. నాకు ఈ పెళ్ళొద్దు. కోపంతో పూలు తీసి నేలకేసి కొట్టింది. నగలు తీసి విసురుగా బల్ల మీద విసిరేసింది. గదిలోకి వెళ్ళి బట్టలు మార్చుకుని వచ్చి చీర కమలమ్మ వైపు గిరాటేసింది. బావుగారు, నీ తమ్ముడిని నువ్వు ఆపగలిగావా నా కూతురు ఆపటానికి? అన్నాడు నిర్లక్ష్యంగా. బంధువులు మాట్లాడి ప్రయోజనం లేకపోయింది. అందరూ వెళ్ళిపోయారు. కమలమ్మ స్థాణువులా నిలబడిపోయింది. రవిచంద్ర అసహనంగా పొదల మాటన కూర్చున్నాడు. తమకు ఎవరో తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సాయంత్రం 4 గంటలకు చేరుకున్నాడు అక్కడికి.
రాత్రి 12:30 కావస్తుంది. రేడియం డైల్ వంక మరోసారి చూసుకున్నాడు. ఎవడో బోల్తా కొట్టించాలని చూశారు సార్. ఆ హెడ్ కానిస్టేబుల్ 301 ఆవలించాడు. అర్ధరాత్రి అయింది, ఇంకా ఎవరొస్తారు? 308 వంక చూశాడు. అంతే అయి ఉంటుంది, వెళ్దామా, ఇంకో గంట చూద్దామా? వాళ్ళు జవాబు చెప్పకపూర్వమే చిరుగంటల మోతా వినిపించింది. బండ్లు వస్తున్నట్టున్నాయి సార్. ముగ్గురికి ఆవహిస్తున్న నిద్ర వదిలిపోయింది. అప్పుడే మబ్బుల చాటు నుండి బయటికి వచ్చిన చంద్రుడు మసక వెన్నలా కురిపించాడు. చక్కగా అలంకరించిన గూడు బండ్లు కనిపించాయి. పెళ్లివారి బండ్లు సార్, అప్పుడప్పుడు వెళ్తుంటాయి. ఏమిటి? రవిచంద్ర బొమ్మలు ముడిపడ్డాయి. నగరానికి ఇంత దగ్గరగా ఉన్న వారెవరైనా బళ్లల్లో ప్రయాణం చేస్తారా? విడ్డూరంగా లేదు. రవిచంద్ర కాస్త ముందుకు వెళ్ళాడు. కొత్త కదరా. ఇద్దరు కానిస్టేబుల్స్ నవ్వుకున్నారు. రవిచంద్ర బళ్ళు తనిఖీ చేశాడు. మొదటి బండిలో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కునికిపాట్లు పడుతున్నారు. మిగతా బళ్లల్లో బండికి ఇద్దరు చొప్పున ఉన్నారు. మల్కాపురం గౌడ్ గారి అమ్మాయి పెళ్లి బండ్లు, బండివాడు జవాబిచ్చాడు. పదస తెల్లవారుతుంది. ఒక ఆయన బండిలో నుంచి అదిలించాడు. బండ్లు కదిలాయి. 301 308. రవిచంద్ర దగ్గరకొచ్చాడు. వాళ్లకు నిద్ర ఎగిరిపోయింది. 301, ఆ బళ్ళని చూస్తే నీకేమనిపిస్తుంది? ఆపి 4 లడ్లిస్తే బాగుండును అనిపిస్తుంది. షటప్. ఇద్దరు అటెన్షన్లో నిలబడ్డారు. పెళ్లి కూతుర్ని అలంకరించినట్టు నిదానంగా వయ్యారంగా నడుస్తున్నాయి. 308 అన్నాడు. కరెక్ట్. ఇద్దరి మనుషుల్ని మోస్తున్న బళ్ళు బొంగరాల్లా తిరుగుతాయి. 20 బస్తాలు మోస్తున్నట్టు భారంగా కదులుతున్నాయి. మనకందిన ఇన్ఫర్మేషన్ కరెక్టే. కమాన్, ఉత్సాహంగా విజిల్ వేశాడు రవిచంద్ర. అక్కడక్కడ దాక్కున్న పోలీసులు బిలబిలమంటూ వచ్చి బళ్లను చుట్టుముట్టారు. అనుకోని సంఘటనకు బండ్లలో ఉన్నవారు మొదట తెల్లబోయారు. తర్వాత ఎదుర్కొనే శక్తి లేదని పలాయనవాదం పఠించారు. పెళ్లి కూతురు చీర విప్పేసి విగ్గు తీసేసింది. పరుగులంకించుకుంది. పెళ్లి కొడుకు వెనకపడిపోయాడు. రా రతన్, పోలీసులు తరుముతున్నారు, రామ్ గులాం పిలిచాడు. మీరెక్కడికి పోలేరు. రతన్ రామ్ గులాంను వాటేసుకున్నాడు. ఏమిటిది రతన్? నేను చెప్తాను. బండి నడపబోతున్న షేక్ రివాల్వర్ పేల్చబోయాడు. రతన్ ఒడుపుగా రామ్ గులాంను ముందుకు తోశాడు. ఆ రతన్ పోలీసులకు చెందినవాడు. అసలు పేరు ప్రసాద్. రవిచంద్ర కుడిభుజం. నేను నీతికి కుడిభుజానిరా, అవినీతి పరులకు దాస్యం చేసే నక్క, రతన్ అరిచాడు. వాళ్ల పెనుగులాట దగ్గరకు రవిచంద్ర రావటం చూసి షేక్ పిచ్చి కుక్కల ఏదైతే అయిందని రతన్ వైపు పిస్టల్ పేల్చాడు. రతన్ మణికట్టుకు తాకింది. రామ్ గులాం విడిపించుకుని పరుగు తీశాడు. రతన్ ఊరఫ్ ప్రసాద్ రక్తస్రావం లెక్క చేయక షేక్పై పడ్డాడు. మిస్టర్ రవిచంద్ర, రామ్ గులామే రాళ్లబియ్యం తయారు చేస్తోంది, వాడిని వదలకు, ప్రసాద్ అరిచాడు. రవిచంద్ర అప్పటికే పరుగులు తీస్తున్నాడు. బండలో వారిని అరెస్ట్ చేసిన పోలీసులు ప్రసాద్కు బాసటగా నిలిచారు. రవిచంద్ర రామ్ గులాంను చేరుకోవటానికి 2 అడుగుల దూరమే ఉంది. రోడ్డు కడ్డంగా ఓ ట్రక్కు రావటం, రామ్ గులాం ఎక్కడం నిమిషంలో జరిగింది. ట్రక్కు వాయువేగంగా దూసుకుపోయింది. రవిచంద్ర ముఖానికి పట్టిన చెమట తుడుచుకున్నాడు. ఎడం చేత్తో కుడి చేతిలో ఉన్న రివాల్వర్ జేబులో వేసుకున్నాడు. సార్, తప్పించుకుపోయాడా? చేతికి కర్చీఫ్ చుట్టుకొని వచ్చాడు ప్రసాద్. డోంట్ వరీ ప్రసాద్, ప్రాణాలకు తెగించి వ్యూహంలో జొరబడ్డావు. స్థావరం ఎక్కడో తెలిసిందా? అదే కనుక్కోలేకపోయాను. షేక్, రామ్ గులాం, టైగర్ లాంటి వాళ్ళకు తప్ప ఎవ్వరికీ తెలియదు. టైగర్ నిన్ను బోన్లో పెట్టందే నిద్రపోను. రవిచంద్ర కండరాలు బిగుసుకున్నాయి. ఇద్దరూ బండ్ల దగ్గరకు వచ్చారు. అడుగున బియ్యం బస్తాలు వేసి పైన జంబుకానాలు పరిచారు. మిఠాయి బుట్టాల పైన లడ్లు చక్కీలు, కింద గంజాయి ఉంది. ఇదంతా స్టేషన్కి తరలించండి. వీళ్ళందరినీ ట్రక్కులో ఎక్కించి జాగ్రత్తగా తీసుకుపోండి. 301, లడ్ల కాసపడి నేరస్తులను అజాగ్రత్త చేసావు అన్నాడు. ఎస్ సార్. ఏమిటి? మీరు చెప్పినట్లే చేస్తాను సార్. ప్రసాద్, నిన్ను మొదట డాక్టర్కు చూపించాలి. బుల్లెట్ మీద వెళ్దాం పదా అన్నాడు. ప్రసాద్ వెనకెక్కాడు. మొదట బుల్లెట్, తర్వాత ట్రక్కు బండ్లు ముందుకు సాగాయి. ప్రసాద్ను నర్సింగ్ హోమ్లో చేర్పించి ఇంటికి వచ్చేసరికి తెల్లవారుజామైంది. బెల్ కొట్టగానే తలుపు తీశాడు లట్టు. హాల్లోని దృశ్యం చూసి కదిలిపోయాడు. బావగారి ఫోటో దగ్గర కింద కూర్చుంది కమలమ్మ. వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి. చీర ఓ దిక్కు, కనకాంబరాల మాల ఓ దిక్కు, నగలు బల్ల మీద పడి ఉన్నాయి. తాను వెళ్ళేటప్పుడు ఉన్నట్టే వస్తువులున్నాయి. దాన్ని బట్టి అక్క తను వెళ్ళిన దగ్గర నుండి అలాగే కూర్చుందని అర్థమైపోయింది. మీరెళ్ళగానే కోపంతో అన్నీ నేల కొట్టిందండ్రి జయమ్మ. అయ్య కూడా కాకర బీకర అంటూ ఇంగ్లీష్లో మాట్లాడుకుంటా పోయిండు. లట్టు, వేడిగా కాఫీ కలుపుకురా అని అక్క దగ్గరికి వెళ్ళాడు. అక్కయ్యా, ఆమె కళ్ళు విప్పి ముఖం తిప్పుకుంది. రవిచంద్ర చిన్నగా నవ్వుకొని తన రుమాలు తీసి అక్క కళ్ళొత్తాడు. ఆమె ఒడిలో తల పెట్టుకున్నాడు. చేసింది చాలు, వెళ్ళు, వెళ్ళి నీ ఇష్టం వచ్చిన చోటు ఉండు
ఇష్టం వచ్చిన టూరేగో. అచ్చంగా వెళ్ళమని అంటున్నావా? ఇచ్చకాలాడటం నాకు రాదు అక్కయ్యా. నేను ఇచ్చకాలాడలేదే, దాదాపు 80,000 ఖరీదు చేసే గంజాయి పట్టాను. బియ్యం కూడా చాలానే ఉన్నాయి. నువ్వేదో మెచ్చి మెడ మీద వేస్తావనుకుంటే ఇంట్లో నుండి పొమ్మంటున్నావు. పొమ్మనక 10 మందిల అవమానం జరిగాక ఎందుకు రా బ్రతుకు? అయితే చచ్చిపోమ్మంటావా? ఛా, నోర్మొయ్, ఏళ్ళొచ్చా ఎందుకు? నిన్ను ఏడ్పించటానికి. అది సరేనక్కయ్యా, నువ్వుండగానే నన్నెందుకు కొరకరానివాడిగా చిత్రీకరించాడు రావు. నువ్వు వెళ్ళగొట్టాక అసలు నా ముఖం ఏమో చూస్తానంట? మాటలు నేర్చావు. పాటలు నేరుస్తానంటే ప్లేబ్యాక్ సింగర్ అవుతావా అని వద్దన్నావు మరి. అతను అచ్చు 5-6 ఏళ్ళున్న వయసున్న కుర్రాడిలా ముఖం పెట్టాడు. అక్కయ్యను బోల్తా కొట్టించడంలో ఘనుడివి. నవ్వొస్తున్నా ఆపుకుంది. నవ్వే అక్కయ్యా, నవ్వే. కమల నవ్వింది. రవిచంద్ర హుషారుగా ఇలవేశాడు. యాహూ, అక్కయ్య నవ్వింది. ఒరే లట్టు, కాఫీ తెచ్చినాయ్యా అన్నాడు. ఇప్పుడేం కాఫీరా, నా ముఖం అన్నదామే. రాత్రంతా పడిన శ్రమ మర్చిపోయి కాసేపైనా హాయిగా ఉంటావక్కయ్యా. 1 గంట నిద్రపోయి లేచి రేపటి కాఫీ ముఖం కడిగి తాగుదాం సరేనా? ఇద్దరూ కాఫీ తాగారు. బద్ధకంగా ఒళ్ళు విరుచుకున్నాడు రవి. అక్కయ్యా 8 గంటల వరకు నిద్రలేపొద్దు, తెలిసిందా? సరే పద. ఆమె కూడా వెళ్ళి నడుం వాల్చింది. అతను నగలు చీర తెచ్చి అక్క బీరువాలో సర్దాడు. రేపు వెళ్ళి జయను ఓదార్చు. నిన్ను ఓదార్చేసరికి తెల్లవారింది, ఆమెను ఓదార్చేసరికి పొద్దు కుక్కుతుంది. తప్పుతుందా? నవ్వుతూ బయటకొచ్చాడు. తన గదిలోకి పోబోయాడు. ఫోన్ వచ్చింది. హలో, గుడ్ మార్నింగ్ సార్. బిలీవ్ మీ, అజాగ్రత్త వల్ల కాదు సార్, అవతలివాడి ప్రణాళికల వల్ల తప్పించుకుపోయాడు. నా దగ్గర ఆధారాలున్నాయి, కొంత సమయం ఇవ్వండి, పట్టి మీ ముందుంచుతాను. ఓ మై గాడ్, ప్రసాద్పై నర్సింగ్హోంలో హత్యాప్రయత్నమా? ఇప్పుడే వస్తాను. ఎస్ సార్. ఫోన్ పెట్టేసి లట్టు దగ్గరకు వచ్చాడు. ఒరే, అక్కయ్య అడిగితే పడుకున్నానని చెప్పు, గట్లనే చెప్తా. రవిచంద్ర బయటికి వచ్చి బుల్లెట్ నడిపించుకుంటూ వీధి చివరి వరకు తీసుకువెళ్ళాడు. నర్సింగ్హోంలో ప్రసాద్పై జరిపిన హత్యాప్రయత్నం విఫలమైందా? డామెట్, సిగ్గులేదు, కోపంగా అరిచాడు టైగర్. మెట్లు దిగుతున్న రజిత ఆశ్చర్యంగా చూసింది. హత్యాప్రయత్నమా? చవటలు, చచ్చు దద్దమ్మలు. ప్రయత్నమే కానీ ఫలితం లేదు వాళ్ల జాతకంలో, చిందులు వేస్తున్నాడు టైగర్. అతని చూపులు క్రూరంగా ఉన్నాయి. పేపర్ తీసుకుని బాస్ వచ్చాడు. టైగర్, ఈ అరుపులకు అర్థం లేదంటాను. ఆ ఫ్యాక్టరీ రవిచంద్ర కాదు కదా, అసలు రవి చంద్రులు దిగివచ్చినా కనుక్కోలేరు. ఫ్యాక్టరీ ప్లానర్ కట్టినవాడు ఎవ్వరూ లేరు. ప్రసాద్ చూశానని అనటం రామ్ గులాం విన్నాడు. వినటమే కాదు, ఈరోజు పేపర్లో పట్టుకునే ఆధారాలు ఉన్నాయన్నాడు. పేపర్ పడేశాడు. ఉపేక్షిస్తే ఎలా? నిజంగా వాడి దగ్గర ఆధారాలున్నాయా? అధికారులను మభ్యపెట్టడానికి అంటున్నాడా? రజిత తెలుసుకొని వస్తుంది. ష్యూర్ డాడీ, చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి. వీడు ఉద్యోగంలో చేరి గుడ్డి 3 రోజులు కాలేదు, అప్పుడే మనల్ని ఒక ఊపు ఊపాడు, మెచ్చుకోవచ్చు. బాస్, టైగర్ కళ్ళు ఎర్రబడ్డాయి. అది గమనించిన బాస్ విషయం మార్చివేశాడు. ఆ విషయం వదిలేశాం, ఇక నువ్వు బొంబాయి వెళ్ళి అమ్మాయిల విషయం సెటిల్ చేసుకురా. అలాగే బాస్, అతను తలాడించినా కోపం పోలేదని తెలిసింది. అతను తన గదిలోకి వెళ్ళిపోయాడు. రజీ, ఎస్ డాడీ, తన మ్యాక్సీ సవరించుకుంది. అనవసరంగా ప్రత్యర్థిని పొగిడి టైగర్ని రెచ్చగొట్టినట్లున్నావు, నువ్వు కాస్త స్నేహంగా మాట్లాడి అనునయించు అన్నాడు. మీరు బాస్, అతనికి అంతగా జడవాల్సిన పరిస్థితి ఏమిటో అర్థం కాదు. కాస్త విసుగ్గా చూసింది. జడుపు కాదు డియర్, అండర్స్టాండింగ్. మన ప్రణాళికకు అతను వెన్నెముక లాంటి వాడమ్మా. ఆమె ముఖం మార్చుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆమె టీ టిఫిన్ పూర్తి చేసి టోస్టు ఆమ్లెట్ కాఫీ ఉన్న ట్రాలీ తీసుకుని మెల్లగా టైగర్ గదికి వెళ్ళింది. అంత ఉదయమే అతను బీర్ తాగుతున్నాడు. ఓ ఆంగ్లో ఇండియన్ అమ్మాయి అతనికి నూనె పెట్టి మసాజ్ చేస్తుంది. రజితను చూడగానే చిరునవ్వుతో గ్రీట్ చేశాడు. ఓకే మోలీ, నువ్వు వెళ్ళు అన్నాడు. ఆమె వెళ్ళిపోయింది. ఆమె వేసుకున్న దుస్తుల వంక ఏవగింపుగా చూసింది రజిత. అలాంటి దుస్తులు పరాయి పురుషుడి దగ్గర వేసుకుందంటే అలాంటి స్త్రీ గుణం అంచనా వేయగలదు. టైగర్ లేచి సర్దుకొని కూర్చున్నాడు. కమాన్, అక్కడే ఆగిపోయావేం రజిత? ఎవరి సీతాకొక చెలుక? నా పర్సనల్ అటెండర్స్. ఆడ అటెండర్ అంత అవసరమా? జలసి పక్కపక్క నవ్వాడు. రజితకు ఒంటికి కారం రాచుకున్నట్లయింది. ఒళ్ళమ్ముకునే వగలాడిని చూసి జలసి పడే జవరాలు కాదీ రజిత, కోపంగా అంది. కోపగించినా జలసి పడినా లాభం లేదు డియర్. నువ్వు భార్యవు మాత్రమే కానీ నా జీవితాన్ని శాసించే అధికారినివి కావు. ఆ మాటే నువ్వు గుర్తుంచుకో టైగర్, నా జీవితాన్ని నువ్వు శాసించలేవు అన్నది. అతను నిర్లక్ష్యంగా టోస్ట్ తీసుకున్నాడు. దయతలు చిస్తున్నట్టు ఒకటి రజితకి ఇవ్వబోయాడు. తీసుకో, నా పలహారం అయింది.
డామిట్ అతను కోపంగా నేలని తన్నాడు. రజిత ఏమో అనబోయేంతలో బెల్ వినిపించింది. అక్కడ రెండు రకాల బెల్స్ ఉన్నాయి. ఒకటి వినిపిస్తే వస్తున్నామని సంకేతం, రెండవది వినిపిస్తే రమ్మని పిలుపు. ఓ డాడీ రమ్మంటున్నారు. రజిత చకచకా వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిన 2 నిమిషాలకు మోలీ వచ్చింది. వస్తూనే ఆమె అతని ఒడిలో దూరింది. ఏమంటోంది నీ కాబోయే భార్య? భార్య అనే పదం ఒత్తి పలుకుతూ అడిగింది. భార్య కాదు, బేవకూఫ్ అది. ఆస్తి కోసం, అధికారం కోసం దాన్ని కట్టుకోవాలి. ఆ మూడు ముళ్ళు పడ్డాక నల్లిని నలిపినట్టు నలుపుతాను అన్నాడు ఆమె వీపు తడుతూ. ఆమె వాలకం చూస్తే మిమ్మల్నే నలిపేలా ఉంది. షటప్, నీ హద్దుల్లో నువ్వుండు. బాగుంది, కోపం నా మీదెందుకు? రుసరుసలాడుతూ వెళ్ళిపోయింది మోలీ. టైగర్ ఆలోచిస్తూ సిగరెట్ వెలిగించుకున్నాడు. రవిచంద్ర దిల్కుష్ హోటల్లో ఓ మూల కూర్చొని గంభీరంగా ఆలోచిస్తున్నాడు. దేశానికి కొన్నాళ్ళు స్మగ్లర్ల బాధ ఉండేది, మళ్ళీ ఈ కల్తీ బాధ ఒకటి మొదలైంది. ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిందని అక్క అలక, దొరికిన అసలు దొంగలను వదిలామని అధికారుల కినుక. జేబులో ఉన్న పొట్లం తీసి బల్ల మీద విప్పాడు. అచ్చు బియ్యం గింజల్లా తయారైన రాళ్ళు. బస్తాకు 4 వంతులున్నాయి. అధిక ధరలే సామాన్య మానవుడు తలపై కొట్టి లేవకుండా చేస్తున్నాయనుకుంటే ఇక అందులో కల్తీలా? తను ఎంత జాగ్రత్తగా ఉన్నా పారిపోయాడు. పట్టుబడిన షేక్ నోరు విప్పటం లేదు. ఏం చెయ్యాలో తోచలేదు. హలో, నేను ఇక్కడ కూర్చోవచ్చునా? తీయని తేనెలూరే కంఠం పలికింది. షోర్ అని తలెత్తి చూశాడు. అందమైన అమ్మాయి చీర జాకెట్తో మరింత అందంగా కనిపిస్తోంది. ఎక్కడో చూసినట్లు అనిపించింది. నన్ను గుర్తుపట్టలేదా? బిచ్చగత్తెలను, మామూలు మనుషులను మర్చిపోతాం కానీ రాణులను మర్చిపోతామా? కాకపోతే ఆడ అవతారం ఎత్తేసరికి మీరా కాదా అని క్షణం ఆలోచించాను అన్నాడు చిరునవ్వుతో. కిలకిలా నవ్వింది. మల్లెల జల్లులా అనిపించి ముగ్ధుడై చూశాడు. భలే వారే, మీరేం చేస్తుంటారు? మీలాంటి ఆడపిల్లలను చూస్తూ ఉంటాను. ఓ నాటి, కాఫీ తీసుకుందామా? ఆడపిల్లలను చూసేవారికి మీరు కాఫీ ఇప్పిస్తారని తెలిస్తే మా స్నేహ బృందాన్ని పిలిచేవాడినే అన్నాడు కొంటెగా. ఆడపిల్లలు చూడటమే మీ ఉద్యోగమని తెలిస్తే నా స్నేహితురాండను పిలిచేదాన్ని అన్నది అతన్ని అనుకరిస్తూ. ఎక్కడుంటారో చెప్పండి, నేను మా మిత్ర బృందంతో వస్తాను. అంతా మీలాంటి నీరసులేనా? ఏం సరసులు కావాలా? బల్లమీదున ఆమె చేయిపై చేయి వేశాడు. ఓహో, వ్యవహారం ముదురుతోందే. ఏదైనా ముదిరితేనే పంటకు వస్తుంది లేండి. నేను పలహారం, కాఫీ ఇప్పిస్తాను. రోజు కనిపించండి. అబ్బా, ఆశ. దోశ, దోశ కావాలా? సర్వర్ రావయ్యా అని కేకవేశాడు. అతను రాగానే దోశ సమోసా తెమ్మన్నాడు. ఇక్కడ దోశ ఉండదని తెలియదా సార్? సారీ బ్రదర్, ఈ కొమ్మ కోరిక మరోసారి తీరుస్తాను. వెళ్ళి సమోసా కాఫీ పట్రా. ఇద్దరూ లోకాభిరామాయణంలోకి దిగారు. అప్పుడే చూస్తున్నట్టు బల్లమీదున రాతి బియ్యం వంక చూసింది రాణి. మీరు బియ్యం వ్యాపారస్తులా? ఏమిటి కథ? నా ఉద్యోగం తెలుసుకోవాలని తెగ ఉబలాట పడిపోతున్నారు. నన్ను ప్రేమిస్తారా? ఏవండోయ్, కాలక్షేపానికి మాట్లాడితే చాలా దూరం వెళ్ళారు. నాకు తెలియకుండానే వెళ్ళిపోయానా? ఈ జబ్బుకేం పేరంటారో? మీ జబ్బుల గురించి తెలియదు కానీ నేను 2 బిడ్డలు తల్లినండోయ్. నిజమా? ఎంత అదృష్టవంతులండి. నాకు 8 మంది పిల్లలు. టిఫిన్ రావటంతో ఇద్దరూ మాటలు ఆపారు. బియ్యం తీసి జేబులో వేసుకున్నాడు. ఏం చేసుకుంటారు? ఒక అమ్మాయికి అక్షింతలు వేయడానికి పనికొస్తాయిలేండి అన్నాడు. అవును, ఈ మధ్య బియ్యంలో రాతి బియ్యం కలుపుతున్నారని విన్నాను. నిజమేనా అండి? నాకెలా తెలుస్తుందండి అనుకుంటూ మెల్లగా జేబులోని డైరీ కిందికి జారవడిచి కొత్త డైరీ జేబులో పెట్టుకున్నాడు. పేపర్లు చదవరా? ఎక్కడండి? పేపర్ పట్టుకోగానే పెద్దది పలకా బల్పంతో వస్తుంది. 2వ వాడు పాలు తాగించమంటాడు. 3వది మూతి కడగమంటుంది. ఆపండి బాబు, 8 మంది పిల్లలు. ఏం చేస్తారో, ఎందుకు కానీ టిఫిన్ తినండి. ఇద్దరు కాఫీ పలహారాలు పూర్తి చేశారు. పక్కబల్ల మీద గ్లాసు కంగున మోగింది. భీకరంగా ఉన్న మనిషి కూర్చున్నాడు. రవిచంద్ర లేచాడు. నాకు వాడిని చూస్తే భయమండి. రజిత వచ్చి రవిచంద్రను ఆనుకుని నిల్చుంది. నటనా, నిజంగా భయమా? పదండి, భయంగా చూసింది. ఇద్దరూ కొంత దూరం వచ్చారు. రజిత మెల్లగా చిన్న నోటు పుస్తకం వెనక్కి జారి విడిచింది. ఇద్దరు కౌంటర్ దగ్గరకు వచ్చారు. రవిచంద్ర జేబులో చేపెట్టాడు. అరే, నా డైరీ అని కంగారుగా ఓ 10 రూపాయల నోటు కౌంటర్ దగ్గర ఇచ్చి చిల్లర తీసుకున్నాడు. మీరింటి దగ్గర మర్చిపోయారేమో. లేదు, కుర్చీలో కూర్చున్నాక ఉన్నది. బల దగ్గర పడిందేమో, చూసొస్తాను. పదండి చూద్దాం. ఇద్దరు వెనక్కు తిరిగేసరికి ఇందాకటి భీకరాకారుడు ఎదురొచ్చాడు. ఆమె రవిచంద్రను హత్తుకుపోయింది. అతను వీళ్ళని దాటి వెళ్ళిపోయాడు. అదిగో నా డైరీ. రవిచంద్ర ఇందాక తాను కూర్చున్న కుర్చీ కింద పడిన డైరీ చూసి జేబులో వేసుకున్నాడు. ఆమె తెల్లబోయింది. ఇందాక తను తస్కరించిచ్చిన డైరీ ఏమైనట్టు?
ఇప్పుడే వస్తాను, కంగారుగా వెనక్కి తిరిగింది. ఆ ఆత్రంలో తను వచ్చేటప్పుడు వేసుకున్న ప్రణాళిక కూడా మర్చిపోయింది. ఇప్పుడొచ్చినా నేనుండను, రేపు ఇదే సమయానికి రా కొంటెగా అన్నాడు రవి. ఆమె మాయమైంది. రవిచంద్ర పక్క టేబుల్పై సాల్ట్ పెప్పర్ బాటిల్ కింద చీటి తీశాడు. హోటల్ కల్పనలో కేవల్చంద్ పేరున ఉన్న గదికిరా బుల్డాగ్. వస్తాన్రా, నీ చేత నిజం కక్కిస్తాను, పళ్ళు పటపట కొరికాడు. హోటల్ నుండి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశాడు రవిచంద్ర. ఆ తర్వాత తన బుల్లెట్ తీశాడు. కంగారుగా పరుగులు పెడుతూ బల్ల దగ్గరకు వెళ్తున్న రాణి కనిపించి నవ్వుకుని బుల్లెట్ స్టార్ట్ చేశాడు. అతను హోటల్ దరి చేరి లోపలి వారితో బలమెంతో తెలుసుకోలేకపోయాడు. తన బలగం లేని లోపలికి పోవటం మంచిదా కాదా అని ఆలోచించసాగాడు. తలుపు తీసిన చప్పుడై చెట్టుకుని దూరంగా ఉన్న ఒక కుర్చీలో కూర్చుని పేపర్ తీసుకున్నాడు. ఇద్దరు వ్యక్తులు బయటకు వచ్చారు. పేపర్ చాటు చేసుకుని చూశాడు. బుల్డాగ్ వేషం మార్చి అచ్చం మార్వాడిలా ఉన్నాడు. అతని పక్కన మరొకతనున్నాడు. ఇద్దరు హిందీలో మాట్లాడుకున్నారు. ఇంకా రాలేదేం, ఆ పోలీసు వాడితో తిరుగుతుందేమో. తిరుగుతుందా అతను అనుమానించాడా. అదిగో మీ మిస్ రాలేదు కానీ పోలీస్ బలగం వస్తోంది, మనగది వైపే వస్తున్నాడు. కంగారుగా గదిలోకి దూరి తలుపులు వేసుకున్నారు. రవిచంద్ర మెరుపులా లేచి పూర్తిగా పడని తలుపు తోశాడు. ఏ ఎవరు, కోపంగా చూసి పిస్టల్ తీసి పట్టుకున్నాడు. రవిచంద్ర తయారుగానే ఉన్నాడు. వెనక వచ్చిన పోలీస్ బలగాన్ని చూసి బాత్రూంలో దూరి తలుపులేసుకున్నారు. 301 నువ్వు ఇక్కడే ఉండు, మనం వెనక వైపు నుండి వెళ్తాం పదా. అందరూ వెనక్కి వెళ్ళారు. అప్పటికే వాళ్ళు నీళ్ల గొట్టం పట్టుకుని జారి పారిపోయారు. లాభం లేదు జార్జ్, గది సోదా చేద్దాం పదా. మళ్ళీ వచ్చారు. 2 సూట్ కేసుల నిండా బట్టలు అడుగున నల్లమందు, అమెరికా వెళ్ళటానికి పాస్పోర్ట్ ఉన్నాయి. అవన్నీ స్వాధీనపరుచుకున్నాడు. అవన్నీ పోలీస్ స్టేషన్లో అప్పగించి రిపోర్ట్ రాసిచ్చి 12 గంటలకి ఇల్లు చేరాడు. తీరిందా ఇప్పటికైనా, కమలమ్మ అడిగింది. నువ్వు భోంచేసి పడుకోమని చెప్పలేదు, నీ పెళ్లి చేసి బాధ్యత అప్పగించి విశ్రాంతి తీసుకుందామనుకుంటే నువ్వు పడనిస్తావా? నేను అంతగా చెప్పినా నీ కోపం పోలేదా? రేపు పొద్దున్న జయ దగ్గరికి వెళ్ళి క్షమార్పణ చెప్పు అన్నది ఒప్పిస్తూ, నేను తప్పు చేస్తే క్షమించమని అడిగేవాడినే. అబ్బబ్బా, కొన్నిసార్లు పొరపాటు చేయకపోయినా ఆ నింద నెత్తిన వేసుకోవాలి. అలాగేలే అన్నాడు అక్కను నొప్పించడం ఇష్టం లేక. ఆమెను బావ ఎంత అపురూపంగా చూశాడో తనెరగింది కాదు. ఆమెకు మిగిలిన ఆశ ఆనందం తనే. తాను కూడా నిర్లక్ష్యం చేస్తే బ్రతకదని తెలుసు. ఇద్దరూ భోజనం చేశారు. రవిచంద్ర బట్టలు మార్చుకుని గదిలోకి వెళ్ళాడు. అతని కళ్ళ ముందు అందమైన పలువరుస మెరిసి మాయమైంది. మెల్లగా పడగచేరాడు. ఏదో కనిపించిన డిటెక్టివ్ పుస్తకం తీసుకొని కూర్చున్నాడు. అతని మనసు అల్లకల్లోలంగా ఉన్నప్పుడు చదువుతాడు, అర్ధరాత్రి ఎప్పుడో నిద్రపోతాడు. కథ కొనసాగుతుంది.